అరే డ్రోన్ ఆడిపోయిందో ఏమో, అసలు ఎవరన్నా తీసుకోబోయారో, కెమెరా ఏమన్నా పగిలిపోయింటుంది తప్ప ఏమి వస్తుంది నాకు. చిన్నగా ఎక్కండి, ఇటీ ఇటీ బుట్టాడని పట్టుకుంటే ఎక్కు. ఏంటి మమ్మీ ఎవడు? ఏం జారింది వెనక? ఒక్కరోజు మిస్ ఏదన్నా, మనం ఇక్కడ ఉన్నాం, ఇది లొకేషన్, మన హోమ్ పాయింట్ కూడా ఇదే. డ్రోన్ ఇక్కడ పడింది. నేనేం చేశాను? మమ్మల్ని ఆడుకుందా అని చూసావు, ఇప్పుడు డ్రోన్ నీతో ఆడుకుంటుంది. ఏమైందిరా, ఏం గుట్టిందిరా, ఏంది ఏం గుట్టిందా? నేను అసలు రియాక్ట్ అవ్వట్లేదు, కథలో పడుతున్నారు. బండి గడపానా? అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. అందరు ఎలా ఉన్నారు? ఏమి లేదబ్బా, ఇప్పుడు బయటకు అయితే వెళ్దాం అనుకుంటా ఉన్నా. బేసిక్ గా ఏంటంటే, మన బెనీలీ బైక్ అయితే ఉంది కదా, ఇది కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంది. అది ఏం ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నాకైతే అర్థం కావట్లే. ఏదన్నా గుంతలో పడినా, హ్యాండిల్ సైడ్ దిక్కునాయిందంటే హ్యాండిల్ దగ్గర ఏదో పట్టుకున్నట్టయితే ఉంది. దానివల్ల నేను కొంచెం అజాగ్రత్తగా ఉంటే నేను ఏడో కింద పడతాను పక్కాగా. అందువల్లే అది ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఏందో తెలుసుకునేదానికి ఇక్కడ మనకి నెల్లూరు దగ్గరలోనే నర్సింహకొండ దగ్గర ఆఫ్ రోడ్ అయితే ఉంటుంది. మొత్తం గుంతలు గుంతలు గతుకులు అవన్నీ అయితే ఉంటాయి. ఆడికి తీసుకొని తర్వాత బండిని కొన్ని విన్యాసాలు చేద్దాం, అప్పుడు మనకి ప్రాబ్లం ఏంది అనేది ఎగ్జాక్ట్గా అయితే అర్థం అవుద్ది. ఇక్కడ ఏడో పట్టేస్తా ఉంది, అది ఏంది అని అర్థం కావట్లేదు. నేను మొన్నటిదాకేమనుకున్నాను, ఏదన్నా గుంతల్లో పడినప్పుడు ఏంటంటే ఇది ఉంది కదా ఇక్కడ నెంబర్ ప్లేట్ దగ్గర ఇరుక్కొని దానివల్ల ఏమన్నా కొంచెం ఇబ్బందిగా ఉందేమో అనుకుంటున్నా. మెయిన్ సమస్య వచ్చేసి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఏడో మెయిన్ సమస్య అయితే ఉంది. అదేందో అర్థం కావట్లేదు. వన్స్ బయటకు వెళ్ళిన తర్వాత దాని సంగతి ఎందుకు చూద్దాం మనం. వీడియోని అయితే మాత్రం పూర్తిగా చూడండి, పక్కాకి వీడియోని అయితే లైక్ చేయండి. మీరే చెప్పండి అబ్బా, ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ టైం తిరగాలంటే కష్టం కదా, లోకల్లో కూడా వీడియోస్ అయితే తీయాలి. సో కొంచెం లోకల్ వీడియోస్ కూడా పక్కాగా అయితే సపోర్ట్ చేయండి. బైక్ అంతా బాగానే ఉంది కానీ హ్యాండిల్ దగ్గర ఏదో కొంచెం సమస్య అయితే ఉంది. ఎలా అంటే మామూలుగా అయితే ఏం కావట్లేదు. ఇప్పుడు మనం సడన్ గా స్పీడ్ గా వెళ్ళి ఎక్కడన్నా సడన్ గా బ్రేక్ వేసామనుకో, బ్రేక్ వేసిన తర్వాత లెఫ్ట్కి కానీ రైట్కి కానీ హ్యాండిల్ తిప్పాలంటే కింద ఏదో పట్టేసుకున్నట్టయితే ఉంది. దానివల్ల ఏంటంటే మనం కింద పడిపోయే అవకాశం కూడా అయితే ఉంటుంది. అసలు ఏందనేది ఏం అర్థం కాదు. ఎట్టయితే బాగుంది, ఎంత స్పీడ్ అన్నా, ఇప్పుడు సడన్ గా బ్రేక్ వేసి హ్యాండిల్ రైట్ సైడ్ తిప్పితే ఏదో సమస్య అయితే వచ్చేస్తా ఉంది. ఈరోజు చూసి అది రేపు షోరూమ్కి వెళ్ళి అయితే చూపించాలి పక్కాగా. లేదంటే మాత్రం మనం ఏదన్నా కొంచెం లాంగ్ రైడ్ వెళ్ళాలంటే కూడా, ఘాట్ సెక్షన్లో ట్రావెల్ అవ్వాలంటే కూడా ఈ సమస్యతో మనం వెళ్ళామనుకో, ఇంకంతే ఘాట్ సెక్షన్లో తిరగ కొట్టుకుని పడతాం పక్కాగా. ఎక్కతరా, కూర్చుంటారు కదా, సరే ఎక్కండి, చిన్నగా ఎక్కండి, ఇటు ఇటు బుట్టాడు నేను పట్టుకుంటే ఎక్కు, చిన్నగా ఎక్కు, చిన్నగా ఎక్కు, ఊరి ఊరు బుట్ట చిన్నగా ఎక్కురా. ఓకేనా? ఏంద్ర ఏముంది కవర్లా గుట్టలా, పట్టుకో, పట్టుకుంటావా, పట్టుకునేదా? ఓకేనా? ఓకే కదా, చిన్న నన్ను పట్టుకోండి మా, నేను చిన్నగానే పోతాలే. ఇద్దరు చిన్నపిల్లలని అయితే బండి ఎక్కించుకోవడం అయితే జరిగింది. ఇక్కడ ఏడో వాళ్ళ ఇల్లు అయితే ఉందంట. సో వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడో వాచ్మెన్గా అయితే పనిచేస్తూ ఉన్నారంట, ఇంక అక్కడైతే వదిలిపెడదాం అని చెప్పి మనల్ని అయితే ఎక్కించుకున్నాను. ఏడా ఏడా అవతల ఏడేనా, ఎట్టి ఇట్టి నేను పట్టుకుంటే ఎట్టి, చిన్నగా దిగు, ఏంగా చిన్నగా దిగు, చిన్నగా అద్దే బుడ్డోడు దిగేశాడు, చిన్నగా చిన్న ఇదిగో. హ్యాపీయా? ఏం పేరా? మెర్సీయా? నీ పేర్రా? మనోజా? ఎట్టుందా, బాగుంది బండా, నచ్చిందా? సరే జాగ్రత్త, ఇల్లు ఎక్కడ వదిలేదా? వదిలేదు ఇంటికాడికా? సరే జాగ్రత్త. చిల్లర లేదక్క, అసలు చిల్లర పరసే లేదు, ఏమనుకోవద్దా? ఎంత స్పీడ్ వెళ్ళినా బాగానే ఉంది కంట్రోలింగ్ మాత్రం. ఏదన్నా ఆఫ్ రోడ్లో ఎట్టుండదో చూడాలి. ఓ ఓ, పికప్ కూడా బాగానే ఉందబ్బా, ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు, మొత్తం అనుకున్న విధానంగానే ఉంది. ఇద్దోండి ఇక్కడ మీకు రైట్ సైడ్లో పార్క్ అయితే కనిపిస్తుంది చూడండి. ఓ ఉన్నారబ్బా ఇక్కడ, ఈరోజు సాటర్డే అయినా జనాభా ఉన్నారు. పార్క్ బాగుందబ్బా, చాలా నీట్గా ఉంది. ఇద్దోండి ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ నెల్లూరు. నన్నేమో ఇక్కడ ఉండమని చెప్పి సల్మాన్ వాళ్ళు ఇంకా రాకపోవడం ఏంది? రీ రీ చిన్నంగారా, ఏంది రైట్ తయారైపోయావా? ఏ
రే భయపడతారా, అందరు భయపడతారా నీ బండి దెబ్బకే? ఆహా, ఎవడన్నా హార్ట్ పేషెంట్లు ఉంటే పోతారా నీ సౌండినే? ఇది ఎంట్రన్స్, ఇది బాగుంది. మరో ప్రపంచమా? రేపు పార్క్ వస్తే మరో ప్రపంచమా? బాగుందా? బాగుందా వ్యూ? లేదురా లేదురా లేదురా, నెల్లూరులోనే ఉంది ఇది. అంతేపా రే, ఎంట్రన్స్ టికెట్ కౌంటర్ రే. పెద్దలు 20, చిన్నపిల్లలు 10. ఫోటోషూట్ 500, ఫోటోషూట్ 500 ఏందన్నా? 20 రూపాయలు టికెట్ ఒక పర్సన్కి. చూడండి, 60 రూపాయలు ముగ్గురికి. ఏందా కపుల్స్ కానీ మంచి ప్లేస్ అన్న ఇది. We don't encourage that kind of things. అంటే అట్ట కాదన్న, మామూలుగా వ్యూ అట్లా అట్లా. సారీ సారీ, ఫ్యామిలీ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి పిల్లలతో మంచిగా అయితే ఎంజాయ్ చేయించాడా? ఏ బాగుందిరా. రేపు పిల్లన వెళ్ళారా, జాగ్రత్త రీ, మళ్ళీ తిరగొట్టుకొని పడితే హాస్పిటల్ తీసుకో. అదే ఎక్కొచ్చు, ఏముందా? ఎందుకు ఎక్కలేవా? రే మీరు తిరగొట్టుకొని పడతారా? మీరా మీరు తిరగొట్టుకొని పడతారు. సల్మాన్ ఆడుకో బాబల్లా, గేమ్స్ ఆడేదానికి నైట్ ఈవినింగ్ ఇక్కడ వచ్చేసి ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళిపోవచ్చు మనం. అది ఎక్కుతా నువ్వు పైకే? అది ఉయ్యాలా పైకి ఎక్కొచ్చేమనుకున్నా నేను. చిన్నపిల్లలు కూడా ఇన్ని చేయరా, మీరిద్దరు చేస్తున్నారా విన్యాసాల? సరే చిన్నపిల్లలు కొంచెం త్వరగా దిగొచ్చేయండి అమ్మా, మనం వెళ్ళిపోవాలి మన ప్లేస్ కి. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చి ఊరి, అదేంద్రా వ్యూ పాయింట్? ఒకడమ్మో నేను నిజంగా పులే అనుకున్నారు, చూసా? చూడండి చూడండి, పులి దూరం నుంచి చూస్తే సల్మాన్ పక్కాగా పోసుకుంటాడు రా. దూరం నుంచి చూస్తే ఇంకా అక్కడ నుంచి బయటకు అయితే వచ్చేసాం. ఇంకా మనం ఆఫ్ రోడ్ అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి మనం బైక్ తో కొన్ని విన్యాసాలు అయితే చేయాలి. మన ఫేవరెట్ రోడ్డు సల్మాన్, ఇది మన ఫేవరెట్ స్పాట్. అడ్వెంచర్ రోడ్లకి అయితే వచ్చాం మనం. కొంచెం ఏదో ప్రాబ్లం ఉందబ్బా, పట్టుకుంటుంది లైట్గా. మనం కొంతవరకు విన్యాసాలు చేయాలా, ఇది హెవీ టెస్ట్ చేద్దాం అని చెప్పి మనం భయంకరమైన విన్యాసాలు చేసాం అనుకో, కింద పడి కూర్చుంటాం మళ్ళీ. ఓ ఓ ఓ ఓ, చిన్నగా కోల్ డ్యూడ్, కోల్ కోల్. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ, బండి మామూలుగా ఉంటే ఈ గుంతలు అసలు లెక్క కూడా చేయు, ఎగిరించుకుంటా పోయేవన్నీ. ఓయమ్మా చిన్నగా 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 చిన్నగా, ఇట్లాంటి వేలో నైట్ టైమ్స్ ఎప్పుడూ కూడా ట్రావెల్ అవ్వగాకండి. అది దేనికోసమన్నా, ఎంత ఎమర్జెన్సీ అన్నా నైట్ టైం ట్రావెల్ అవ్వగాకండి, ఏమైనా జరగచ్చు. ఓహో ఓ ఓ ఓ ఓ ఓ, ఏం జారింది వెనక? ఉమ్మా ఓరి మీ దొంపలు లేగా అనుకున్న ప్లాన్ అంతా బిస్కెట్ అయిపోయింది. యాక్చువల్ రైట్ సైడ్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఈ చెరువులో. మామూలుగా మొన్నటిదాకా అసలు నీళ్లు కూడా లేవు, మొత్తం ఫుల్గా అక్కడ ఎంజాయ్ చేద్దాం అని అయితే అనుకున్నాను. ఇప్పుడు నేను మొత్తం ఆఫ్ రోడ్ ఉంటుంది. ఏంద్రా నీళ్ళు వచ్చేసినాయా? అదే మొత్తం ఆ చెరువులో బైక్ వేసుకొని తిప్పుతా డ్రోన్ రోడ్ ఫ్లై చేద్దాం అనుకున్నా. అంతే లోతు ఉండదు, చూడ గట్టిగా ఉంది అని చూడ, చెప్పులు వదిలేసి లోతు లేదు తమ్ముడు. గైస్, నా చేతిలో అయితే డ్రోన్ అయితే చూస్తున్నారా, ఇదైతే 45,000, ఇండియాది అయితే 60-80,000 అయితే పడుతుంది. సో వంశాన తీసుకుంది 45,000. ఇప్పుడైతే డ్రోన్ అయితే ఫ్లై చేస్తున్నాం. 50,000 మళ్ళీ 60,000. తగలుతుంది నాను, మొన్న కానీ బీచ్ లో అంటే ఏళ్ళకి ఎక్కించావు. సల్మాన్ జుట్టుకి వేస్తాడు ఇప్పుడు. గడ్డి దగ్గర వస్తుంది అప్పుడు, గడ్డి దగ్గర వస్తుంది. అదో నాను అయ్యా పడు. సింపుల్ ట్రిక్, అది పైకి వస్తుందంటే ఇట్ పడుకోవాలా. ఏంద్రా నువ్వు దాంతో గేమ్ ఆడుతున్నావా? అప్పుడే చూడండి, వంశాన్న ఏం చేస్తున్నాడు, పెత్తర పని చేస్తున్నాడు. ఆడెవరో ఆడెవరో ఒక ఆయన ఈత కొడుతున్నాడు, డ్రోన్ అయితే పైన ఉంది.
తెప్పించేసాం డ్రోన్ అయితే. ఒక్కరోజు మిస్ డ్రోన్ కి ఒక్కరోజు మిస్ డ్రోన్ సల్మాన్ తగులుద్దురా డ్రోన్ ఆడుంది కొట్టు మగోడు అయితే కానీ మనం ఆపరేట్ చేస్తాం సల్మాన్ డ్రోన్ కొట్టావని చెప్పి అడగకూడదు ఓకేనా చూస్తురా మీర్ కానీ కానీ ఇప్పుడే వెళ్ళిందా దాని పక్క నుంచి అయ్యా అయ్యా వద్దునా నువ్వు నువ్వు 50,000 నా ఎందుకునా ఎంతకంటే ఎవరా నిజంగా పక్కనే పోయిందిరా డ్రోన్ టార్గెట్ చేస్తారా కానీ చూడరా కానీ నువ్వు కానీ నువ్వు మొగోడు పెట్టి కొట్టు నా డ్రోన్ కొ ఏ మూలకి వేసారు చూడండి అంటే ఓడిపోయిన మొత్తానికి ఫస్ట్ నీ కళ్ళల్లో భయం చూసానా నేను a few inches later గాన ప్రశాంతంగా ఉంటది నా అసలంగా ఏదా పడిపోయింది రావట్లేదు మొత్తం రావట్లే అయ్యా ఎలా పడిపోయిందినా ఏం కాదు అది ఏం కాదు ఎర్ర పడిపోయింది రాడాడో పడింది రా డ్రోన్ బ్లర్ అయిపోయింది మొత్తం ఇదేం కాదులే ఇప్పుడు ముందు పడిపోయింది రా చూస్తా ఉన్నా పడిపోయి ఆయన ఈగల్ దిగాలంట ఇప్పుడు ఎట్లా పాదం పడినాడు కెమెరా కూడా పగిలిపోయినట్టు ఉంది ఇదో ఇదంతా అంటే అడ్డంగా పడిపోయినట్టే ఎన్ని మీటర్స్ రికార్డ్ చేసి ఇప్పుడు ఆపాను నేను ఎంత దూరంలో ఉంది అదే ఇద్దరు మనము ఏడున్నాం నీకు కనిపిస్తుందా మనం ఇక్కడ ఉన్నాం ఇది లొకేషన్ మన హోమ్ పాయింట్ కూడా ఇదే డ్రోన్ ఇక్కడ పడింది ఏడబడిందా ఆడబడిందా అర్థం కావట్లే మనకి స్ట్రైట్ గానే ఉందిరా మనకి స్ట్రైట్ అంటే అది ఇదే ఈ కొండ ఆడుండాలా ఆడుండాలా మీటర్స్ కూడా 165 మీటర్స్ ఉంది ఆడంతా గుంటలు ఉన్నాయి కదనా పైకి పంపించేసి ఇప్పుడు ఇది కొండ ఈ పక్క కొండ ఇది పొడుగు ఈ పక్క నెడ్జిలో ఉంది మనం అంటే కొండ అది స్టార్టింగ్ అంటే ఇది కొండ ఎండింగ్ ఆడుండాలి సార్ మనం అంతే అంత పైకి ఎట్టెక్కుతాం హైట్ ఎంత ఉంది అది 165 మీటర్స్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా రే ఇక్కడ మాటలు త్వరగా బాంబు అది మళ్ళీ ఎవరో ఒకటి తీసుకొని పోతారు సల్మాన్ దానికి సెల్ఫీ వాడు ఏడో పడిపోయింది చెట్ల ఇటు బా ఇటు బా రైట్ బా పోయి ఇటు బాబ్బా ఈ పక్కన ఆడో చూపిస్తా ఉంది అనవసరం హెచ్చులు పోయి ఇప్పుడు పరిగెయాల్సి వస్తా ఉంది అరే డ్రోన్ ఆడిపోయిందో ఏమో అసలు ఎవరన్నా తీసుకొని పోయారో కెమెరా ఏమన్నా పగిలిపోయింటుంది భయం వేస్తుంది నాకు అనవసరంగా 60-70 వేలు పక్క అవుతాం ఏడాడో ఏం కనిపించలే అదేంటంటే మనకి మ్యాప్లో ఇంత చూపిస్తుంది ప్లేసు ఏడేమో చాలా పెద్ద ప్లేస్ ఉంది ఏడాడబడిందో డ్రోన్ అర్థం కావట్లే సల్మాన్ వాళ్ళు ఆ పక్క ఎత్తుకుతా ఉన్నారు అనవసరంగా జిలహరా నాయన చా సరే కానీ ఇప్పుడు దాకా మనం ఆడుకునే ఉంచానా ఆడ డ్రోన్తో ఇప్పుడు మనం ఆయన అట్లా ఆడుకుంటానే ఇప్పుడు వదిలేసి చూసా అందుకే మనం ఇప్పుడు ఆడుకుందాం ఏంటంటే ఇటు చెట్లు ఉన్నాయి అంతా కొండ కదా నేనేం చేస్తానండి ఏదో ఒకటి కుట్టేసింది అని చెప్పేస్తా లేవా కుట్టేసి చెప్పేసి ఏదో ఒకటి కుట్టింది అని చెప్పి నేను పడిపోతా నువ్వు అన్నతో నైస్గా అన్నతో తిరుగుతా ఉండు నేను ఏదో డ్రోన్ దొరికిన చేద్దాం ప్రాంక్ చేద్దాం అంటున్నాను అంటే ఇప్పుడే చెప్తున్నా ఆయన మళ్ళీ వచ్చాడు అనుకో అలా చెప్పలేం కదా సరే ఇదో ఆయన వచ్చే లోపల డ్రోన్ చూడు తర్వాత అంటే మళ్ళీ ఎక్కడ ఏమన్నా ఉందా అసలు ఏం అర్థం కావట్లేదు బండి ఆడ ఆపి చూడండి సల్మాన్ బండి ఆడ పెట్టాం ఆడ డ్రోన్ ఫ్లై చేసాం ఇక్కడికి వచ్చేసాం ఎగ్జాక్ట్గా ఇదే రా ప్లేసా ఇప్పుడు ఇంకా కింద ఉందిరా ఇదో మనం పైకి వచ్చాం ఇదో బ్లూ కలర్లో ఉంది కదా మనం పైకి వచ్చాం సల్మాన్ అంటే ముందు నేనేం చేశాను రా మమ్మల్ని ఆడుకుందాం అని చూసావు ఇప్పుడు డ్రోన్ నీ తాడుకుంటుంది అది కర్మ అట్లానే కాదు ఒకరిని కాదు ఇద్దరు తాడుకున్నాడు మాతో చెట్లలో పడేసి సల్మాన్ ఇంటి రోజులు పెంచు పిల్లకంతా ఉండేది దానిపైన అన్నా నువ్వు అని అట్లా వస్తావు ఇట్టే వస్తానే కానీ
ఓ ఏదైనా ఏడబడిపోయేదా నేను ఏడబడిపోయేదా అది ఏం లేవాడ అది ఉన్నా బొడ్డదనా రాళ్ళు ఏడికి అనిపిస్తుందా కలిసిపోయి అది కూడా కలరు మనం ఉన్న ప్లేస్ లో గ్రీనరీ ఏం లేదు అవునవును డ్రోన్ ఉన్న ప్లేస్ లో కొంచెం గ్రీనరీ ఉంది ఈ చెట్లు ఏమన్నా ఉండాలా లేదంటే ఒకసారి ఉంటే పైకి చూసేస్తా నేను ఇక్కడ పడిపోతా ఇక్కడ పడిపోతా నువ్వు బలే ఎవడు అన్నా ఒక సమయ నువ్వు ఆగరా నీ ప్రాంక్ తర్వాత చేసుకుందా వస్తున్నా వస్తున్నా డ్రోన్ పోయిందా చెప్పి వస్తా ఉంటా ప్రాంక్ నా ఇక్కడ చేద్దాం వా ఓ నువ్వు ఆగు అన్నా నువ్వు తర్వాత చేద్దాం ప్రాంక్ నా ఇది అసలు ఓ లేకపోతే గుంటలో అన్న పడిపోయి ఉంటుందా యానా యానా రే నాయన ఇప్పుడు దాకా ముగ్గురికి చుక్కలు చూపించిందా ఇది కాదు నా లొకేషన్ నీ దగ్గర పెట్టుకో మాకు ఎడ తెలుసు లొకేషన్ పెట్టుకుని వచ్చేసి డ్రోన్ గాడ్ చెప్పాను కదా ఈ సరౌండింగ్స్ లోనే నో మేము అదంతా తుక్కుంటా ఇప్పుడు చూడు ఆడ చూపిస్తుందో దూకునా నించా దూకునా ఏందనా ఈ డ్రోన్ కోసం కొండల్లోకి వచ్చారా మేము నేనైతే బండి చేసుకొచ్చేసి సాహస వీరుడు అవునా ఏందిరా ఊరే 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 ఎంత ఇప్పుడు నా కాడ ఉన్నాయి ప్రొక్లైనర్స్ నా కాడ ఉన్నాయి నా కాడ స్పేర్ లో ఉన్నాయి ప్రొక్లైనర్స్ ప్రాబ్లం లేదు ఇదిగో ఎగ్జాక్ట్ గా చెట్లకి తగిలి పడింది ఇదే దాని దగ్గర ఉంటుంది నాకు తెలిసి ఆ చెట్లకి ఏంద్రా ఇంత గోక్కుందా అగో నా ఆడబడి ఉంటుంది నా నాకు తెలుసా ఆడబడి ఎందుకు వస్తుందిరా ఒకసారి కెమెరాకి ఏం కావాలి వస్తుందా అదిరి అదిరిందా బాగా ఎగరట్లేదురా అయ్యా రే ఎగరట్లేదురా ఓకేనా ఫైనల్ దొరికింది ఫైనల్ ఫైనల్ గా దొరికిందా దోనా నీ డ్రోన్ అన్నా నీ డ్రోన్ తో నువ్వు మాకు కూడా కొండపైకి వచ్చేసా బండి తీసుకోండి అయ్యా ఎట్టో డ్రోన్ దొరికిందయ్యా ఇది రెండోసారి సల్మాన్ నాకు తెలిసి మొత్తం రెండోసారి సిద్ధేశ్వర కొండ పోయినప్పుడు పైన ఇరుక్కునింది అప్పుడు కనిపిస్తాను ఇందులే కొండెక్కి తీసుకున్నాం ఇప్పుడే లొకేషన్ చూసి ఎట్టో దేవుడి దేవాలి ఏడబడింది ఒకవేళ ఆ నీళ్ళలో పడింది అనుకో ఇంకంతా అస్సాం అయిపోయింది ఎట్టో ఈ కొండల్లో పడింది కాబట్టి మనం ఎట్టో డ్రోన్ జీపీఎస్ ద్వారా కనుక్కోవడం అయితే జరిగింది ట్రాక్ చేసి లేదంటే మాత్రం బిస్కెట్ అయిపోయింది అది మీరున్నారు కాబట్టి త్వరగా అయింది మీరున్నారు కాబట్టి త్వరగా అయింది మీరు కానీ లేకపోతే ఇంకా బిస్కెట్ అయిపోయింది ఏం వద్దులే రాండి ఇంకేం చేద్దాం సో ఎవరైతే నా డ్రోన్ దొరకాలని కోరుకున్నారో వాళ్ళందరికి లవ్ యూ సో మచ్ కొంతమంది అనుకోని ఉంటారు ఇది డ్రోన్ దొరకకూడదని ఎందుకు అట్ట అనుకోవడమా డ్రోన్ పోవాలి నువ్వే కదా అనుకునే చూడరా అనుకున్నాం ఎట్టో డ్రోన్ దొరికింది ఇంక ఇక్కడ నుంచి దొబ్బేద్దాం ఫస్ట్ అయ్యా ఇంకెళ్తున్నాం అయ్యా సరిపోయింది చూడండి మొత్తం చీకటి అయితే అయిపోయింది ఏమీ అయితే కనిపించలే మనోడు బైక్ అయితే ఆడుంది రే రండ్రా త్వరగా ఏం చేస్తున్నారా అమ్మో లైట్ వేసుకొని పోదాం రా నాయన లేదంటే తిరగొట్టుకొని పడుతుమా ఏ ఏమైందా రే ఏమైందిరా రే ఏమైందా రే అమీర్ అమీర్ ఏమైంది అమీర్ అమీర్ ఏమైంది ఏమైందిరా పడిపోయావా రే ఏమైంది రే ఏమైందిరా ఏం గుట్టిందిరా ఏంది ఏం గుట్టిందా రే ఏం కాదు ఏమైందిరా ఏమైంది ఏమైందిరా తీసుకోపా తీసుకోపా పారా రే అమీర్ పా రే నడు అడదా నడు జిమ్ అంటుందా ఏరా ఏమంటుందిరా రే ఏమంటుందా లైట్ వేస్తున్నా పానా నేను అసలు రియాక్ట్ అవ్వట్లేదు కథలో పడుతున్నారు నేను ఏం రియాక్ట్ అవుతా బండి కాడు పానా సరే బండి తేలుగుతున్నా
వాడి యాక్టర్ నాడా, వాడి యాక్టర్ యాక్టర్ అంటా ఉంటే అర్థం కాల నీకా. ఏం కాలా, రక్తం వస్తుందా? డ్రోన్ పోయింది కదా, ప్రాంగ్ చేస్తా ప్రాంగ్ చేస్తా అని చెప్పి యాక్టర్ నుంచి యాక్టర్ యాక్టర్ అంటే అర్థం కాలా నీకు? కాలుకి రక్తం, నిజంగా రక్తం వస్తుందిరా నీకు? అమ్మగారు నిజంగా రక్తం వస్తుందిరా? కొండలన్నీ ఎక్కుంటాడు హైకింగ్ చేశాడా మనిషిని ఎత్తుకొని, రక్తం వస్తుంది మరి, రక్తం వస్తుందిరా నిజంగా? అమ్మీర్ అమ్మీర్ నిజంగా రక్తం వస్తుంది, ప్రాంగ్ అన్న యాక్టర్ పక్కన పెట్టు, నా వదులా అన్న వదులా, నా నిజంగా నేను రక్తం వస్తుంది వాడికి. నిజంగా రక్తం వస్తుంది, నిజంగా రక్తం వస్తుంది చూడు. అరే మరీరా ఈ టైంలో తేలు కుట్టింది పాము కుట్టింది అంటే నేను వాడు వీడే మొత్తం చూడు, నా రికార్డ్ చేశాను నేను చూడు. రివెంజ్ ఇప్పుడు రివెంజ్ చెప్పి చేయండి రా, ఏదన్నా చెప్పి చెప్తే అందరు నిన్ను ఎత్తుకొచ్చాడు రా, నించాడు దాకా తెలిసి ఇప్పుడు దాకా ఎవరు ఎత్తుకొని ఉన్నాడు అంటే 80 కేజీలు 90 కేజీలు ఉన్నాడు రా. మేము 72 ఏళ్ళేనా ఎందుకు అవుతా? దున్నపోతులు మోసినాను నేను, దున్నపోతు చూశాను సల్మాన్. నిజంగా తగిలిందా? తగిలింది అది చూడు. అడా మొత్తం ఏదో లేచిపోయి రక్తం వస్తుండేసరికి నేను నమ్మినా, లేదంటే నమ్మేవాడు కాదు. అందుకని నేను తెలుసా, ఇందాక డ్రోన్కి వెళ్తాను ఇలా తగిలిందా, ఉళ్ళు గీక్కునింది ఆడ. ఇంకా చేయగాక రా స్వామి. లేదన్నా ఊరికి నేను ఉన్నాకంతా సమ్మలు ఆడుకున్నా, ఇప్పుడు మేము ఆడుకోవాలి. చుట్టూ తిప్పు ఆడని దారి కనిపిస్తుంది. అసలు ఏం కనిపించలేదు, చూస్తున్నావు దానికి లైట్లు కూడా లేవు. ఫైనల్ గా దారి కనిపించిందా? చిన్నగా అయితే ఇట్టే వెళ్ళిపో, లైట్ వేసుకోరా, ఇట్టే చిన్నగా వెళ్ళిపో. చూడండి నైట్ టైము ఎంత కర్మ వచ్చిందో.